Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మరో సంచలన ఆడియో మళ్లీ వివాదంలో ఎమ్మెల్యే ఆదిమూలం. ఎమ్మెల్యే ఆదిమూలం ఒకప్పుడు సత్యవాడ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలకు తిరుపతి జిల్లా వారికే సుపరిచయస్తులేమో కానీ ఇటీవల గతకాలంగా మాత్రం రెండు తెలుగు రాష్ట్ర ప్రజానీకానికి పరోక్షంగా పరిచయస్తులు కిందే లెక్క. ఆయనపై ఓ మహిళ పెట్టిన లైంగిక వేధింపుల కేసు తీవ్ర సంచలనంగా మారింది. ఆ సమయంలో టీడీపీ ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ కూడా చేసింది. ఈ వ్యవహారం తీవ్ర సంచలనంగా మారడం కోర్టుకి వెళ్లడం తెలిసిందే. అయితే ఇటీవల హైకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇందులో భాగంగా బాధిత మహిళ స్వయంగా హాజరై ఆదిమూలంపై పోలీసులకిచ్చిన ఫిర్యాదులోని ఆరోపణలు, ఎఫ్ఐఆర్లో పేర్కొన్న అంశాలన్నీ అవాస్తవమంటూ తన న్యాయవాదితో నోటరీ చేసిన అఫిడవిట్ను కోర్టులో దాఖలు చేశారు. ఈ సమయంలో హైకోర్టు సైతం బాధిత మహిళతో మాట్లాడింది. ఈ సందర్భంగా స్పందించిన బాధిత మహిళ ఆదిమూలంపై నమోదు చేసినది తప్పుడు కేసని, దానిని కొట్టివేయాలని న్యాయమూర్తికి వివరించింది. ఆ వ్యవహారం అలాంటి మలుపు తీసుకున్న నేపథ్యంలో తాజాగా ఆదిమూలానికి చెందినదిగా చెబుతున్న మరో ఆడియో నెట్టెంట హల్చల్ చేస్తోంది. అవును, సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంది అని చెబుతున్న ఓ ఆడియో ఇప్పుడు తాజాగా నెట్టెంట వైరల్గా మారింది. ఇప్పటికే ఓ మహిళ కేసులో పార్టీ నుంచి బహిష్కరణకు గురైన ఆయన ఇప్పుడు మరో వివాదంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. మరో మహిళతో ఎమ్మెల్యే ఆదిమూలం అసభ్యంగా మాట్లాడారని చెబుతున్న ఆడియో తెరపైకి వచ్చింది. తాజాగా లీక్ అయినట్లు చెబుతున్న ఆడియోలో నువ్వు చాలా అందంగా ఉన్నావు, పర్సనాలిటీ కూడా బాగుంది అనే మాటలు వినిపిస్తున్నాయి. ఇది కోనేటి ఆదిమూలం ఆడియో అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే ప్రచారం జరుగుతున్నట్లు ఈ ఆడియో ఆదిమూలందేనా కాదా అనేది తెలియాల్సి ఉంది.